మీరు మాట్లాడకపోతే హౌస్ క్లోజ్ చేస్తానండి. అధ్యక్ష, ఐ విల్ క్లోజ్ శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం పట్ల ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానానికి అవకాశం కల్పించినందుకు సభాపతిగా మీకు, మా సోదరిగా, తెలంగాణ ఆడపడుచుగా, ఈ రాష్ట్ర గవర్నర్గా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గవర్నర్ గారి ప్రసంగం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి అనేక ఆత్మ బలిదానాలకి భిన్నంగా ఉండడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష. నేను ఈ పదం ఎందుకు వాడుతున్నానంటే అధ్యక్ష, మన పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల లోపల జాతీయ గీతం పాడిన పిదప ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే రీతి లోపల ఆయా రాష్ట్రాల లోపల ఆ రాష్ట్ర శాసనసభ లోపల గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయా రాష్ట్రాల గీతాలుంటాయి అధ్యక్ష. 6 దశాబ్దాల పోరాటం ఫలితం తర్వాత సిద్ధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రీయ గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని గవర్నర్ గారు నేషనల్ యాంథమ్ తర్వాత వినిపించుంటే ఇంకొంత బాగుంటుండేది అనేది నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అంశం అధ్యక్ష. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ రాష్ట్ర ప్రజలకి ఓ కొత్త దశ లభించిందని చెప్పి భావించడం జరిగింది అధ్యక్ష. కానీ దశ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడనో కొన్ని సందర్భాల లోపల దిశ లేని రీతి లోపల తన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. దీనివల్ల ప్రజల శ్రమశక్తి, మేధో సంపత్తి నిర్వీర్యం చేయడం వల్ల ప్రజలంతా కూడా మరొక ఉద్యమం వైపు అడుగులేస్తూ ఉన్నట్లు ప్రజలు భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి నిన్న రాష్ట్ర గవర్నర్ గారు ఇచ్చినటువంటి సందేశంలో, ప్రసంగంలో అధ్యక్ష, ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి, నిర్మాణంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులని పూర్తి చేసినట్టు వారు పేజీ నెంబర్ 11 లోపల చదివిన పాఠం లోపల మాకు ఇచ్చిన పాఠాల్లో కనబడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి, మొన్నటి వరకు నీటిపారుదల మంత్రి, ప్రస్తుత ఆర్థిక మంత్రి గారు ఉన్నటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాను అధ్యక్ష. మా జిల్లాలో ఉన్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ అనేటువంటి ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణం విషయం లోపల భూ నిర్వాసితులకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి నష్టపరిహారం చెల్లించినట్లు కొంత ప్రజల నుంచి నిరసన కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకరే ముఖ్యమంత్రి, ఒకరే కలెక్టర్ గారు, ఒకరే ఆర్డీఓ గారి జ్యూరిడిక్షన్లో నిర్మితమవుతున్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఈ 3 ప్రాజెక్టుల మధ్య లోపల రేట్ల విషయం లోపల కొంత వ్యత్యాసంతో పాటు కోర్టులు తహసీల్దార్ గారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు వివిధ కేసుల లోపల శిక్ష వేసినప్పటికీ కూడా పోలీస్ పహార లోపల పూర్తిగా R&R ప్యాకేజ్ చెల్లించకుండా మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ని కోర్టు కూడా పలు దఫాలుగా తప్పుపట్టినటువంటి విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకి పూర్తి స్థాయి లోపల న్యాయం చేయాలని, ఏ రకంగానైతే రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధి లోపల పేమెంట్ చేశారో అదే రీతి లోపల R&R ప్యాకేజ్ చేయాలని చెప్పి గౌరవ స్పీకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి వచ్చి పక్కనే ఉన్నటువంటి గంధమల్ల ప్రాజెక్టుకి సంబంధించి 3 సంవత్సరాల క్రితం అధ్యక్ష పేపర్లలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 4.2 టీఎంసీలకు సంబంధించి, భూసేకరణకు సంబంధించి వివిధ దినపత్రికల లోపల పబ్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ నిన్నటి గవర్నర్ గారి ప్రసంగంలో అధ్యక్ష దీని కెపాసిటీని పెంచుతూ 9.8 టీఎంసీ చేసినట్టు గవర్నర్ గారి ప్రసంగంలో దాన్ని ప్రచురించడం జరిగింది అధ్యక్ష. గంధమల్ల రిజర్వాయర్లో నాకున్నటువంటి అంచనా మా పొరుగునే ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అక్కడ ఎక్కడ పని జరిగినట్టయితే కనబడట్లేదు అధ్యక్ష. అది 4.2 టీఎంసీల, 9.8 టీఎంసీల ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది అనే విషయంలో మీ ద్వారా ఈ సభకి సరైనటువంటి ఫిగర్స్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే సంక్షేమ విషయంలో అనేక మాటలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2014 జూన్ 2 నుంచి కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర లోగోతోటి ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డును కూడా ఇవ్వకపోవడం అనేది కొంత బాధాకరం అధ్యక్ష. ఈ విషయం లోపల రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకమైనటువంటి రేషన్ కార్డుని ప్రజలకు అందజేయాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా మరో సంక్షేమ పథకమైనటువంటి ఆసరా పెన్షన్ 2వ సారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త ఆసరా పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను అధ్యక్ష. ఇటీవల జరిగినటువంటి కొన్ని సమావేశాల్లో గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే
కొన్ని దినపత్రికలకు కొన్ని సమావేశాల్లో మాట్లాడినట్టు చూడడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి పథకం యొక్క ఫలితాలు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా తమకు చేరట్లేదని చెప్పి కొంతమంది గౌరవ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే బాధపడినట్టు సభలలో మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం అధ్యక్ష. గత సభలో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాటి భాజపా సభ్యుడైనటువంటి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎంని 3% నుంచి 3.5% పెంచించి తెచ్చినట్లయితే రైతు రుణమాఫీని ఏకకాలంలో 100,000 రూపాయలు చేస్తామని చెప్పి నాడు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచనని గౌరవ కిషన్ రెడ్డి గారు మన్నించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్ఆర్బిఎంని 3 నుంచి 3.5% పెంచి తీసుకొచ్చింది వాస్తవం అధ్యక్ష. మీ ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నేను తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం 3.5% పెరిగినటువంటి మాట 100% వాస్తవం అధ్యక్ష. అయితే ఎఫ్ఆర్బిఎం 3 నుంచి 3.5% పెరిగిన తర్వాత కూడా రైతులకు ఏకకాలంలో చేస్తామని చెప్పినటువంటి రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదనేది గౌరవ స్పీకర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక ల్యాండ్ ఆర్డర్ విషయానికి వచ్చినట్లయితే అధ్యక్ష, గతంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి గడ్డ అనేక రకాలైనటువంటి ఉద్యమ వ్యతిరేక శక్తులకి ఎదురొడ్డి నిలిచినటువంటి ఈ గడ్డలో అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మా సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అధ్యక్ష రాష్ట్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు చూసినా సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ 144 సెక్షన్స్ 24 గంటలు అమల్లో ఉంటున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెచ్చుకున్నది మన హక్కులు సాధించుకోవడానికి ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించడానికి తప్ప 24 గంటలు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కన్క్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. చివరిగా ఒక 2 నిమిషాలు అధ్యక్ష. సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 144 అనేది 24 గంటలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే అమల్లో ఉంచడం అనేది బాధాకరం అధ్యక్ష. ఇట్లాంటి ఆంక్షలు తొలగించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే వరంగల్లో నడి రోడ్డు మీద పూజారి హత్య దగ్గర నుంచి మొదలుకొంటే నిన్న జరిగినటువంటి వామనరావు దంపతుల హత్య విషయంలో కానీ బైన్సాలో ఒక 4 సంవత్సరాల అమ్మాయి విషయంలో జరిగిన లైంగిక అత్యాచారం విషయం లోపల కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటున్నటువంటి అంశం కాబట్టి అధ్యక్ష మరికొంత కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సీసీటీవీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం, కమాండ్ కంట్రోల్ పెడతా ఉన్నాం, షీ టీమ్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం, నేరాలను నియంత్రిస్తున్నామని చెప్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చిన్న పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ప్రశ్నించే గొంతులు లేదా కేసులు వేస్తున్నటువంటి అడ్వకేట్ల మీద పట్టపగలు, నడి రోడ్ల మీద హత్య జరుగుతూ ఉంటే అధ్యక్ష ఇది బాధాకరం, అది మన ప్రభుత్వానికి శోభనివ్వదు అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నాకంటే ముందు మాట్లాడినటువంటి కొంతమంది గౌరవ సభ్యులు మాట్లాడినారు, కేంద్ర ప్రభుత్వం ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇతరత్ర హక్కుల్ని తొలగిస్తూ ఉందని ఇందాక పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చినట్టు నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సభ పరిధిలో లేనటువంటి అంశాలైనటువంటి ఇతర అంశాలని చర్చించడం గౌరవ సభ్యులకి తగదని నేను మీ ద్వారా వారికి సూచిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఈ రోజు దాకా ఏర్పాటు కాలేదు అధ్యక్ష. దాని విషయం లోపల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తే బాగుంటుండేదనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. చివరిగా పంజాగుట్ట చౌరస్తా నుంచి తొలగించినటువంటి అంబేద్కర్ విషయం లోపల నాకంటే ముందు మాట్లాడి కేంద్రం మీద ఆరోపణలు చేయాలని చూసినటువంటి మిత్రులు దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొన్ని సూచనలు ఇచ్చుంటే బాగుంటుందనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్ర గవర్నర్ గారి చేత కూడా కొంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని లేదా ప్రతిని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా చదివించినటువంటి సందర్భం లోపల గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ సర్కార్, నైజాం సర్కార్, ఆంధ్ర పాలకుల సర్కారుల కంటే కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులు మాట్లాడాలంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి అధ్యక్ష. ఇది బాధాకరం. ఇట్లాంటి ఆంక్షలు లేనటువంటి తెలంగాణ రాష్ట్రం రావాలని, ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి తమరు అడ్వైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కేబినెట్ లోపల మరి ఎందుకు ఆ రకమైనటువంటి అవసరాలు ఉన్నట్టు అవసరం ఉన్నటువంటి విషయాలు వచ్చినాయో నాకు తెలియదు కానీ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రిజర్వేషన్ల విషయం లోపల కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రాజెక్టుల విషయం లోపల కానీ ఈ రాష్ట్ర హక్కులకి భిన్నంగా ఎక్కడ కూడా ప్రవర్తించడం లేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్రంలో ఉన్నారు అధ్యక్ష. అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా తప్పుడు ఆరోపణలు కేంద్రం మీద చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. నాడు ఐటీఐఆర్ అనేటువంటి ప్రకటన చేసిన రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వాయిదాయాలనేటువంటి ఒక కుట్రతోటి చేసిరు తప్ప నిజంగా నాడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఐటీఐఆర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఉంటే 2004 అధికారంలోకి వచ్చినటువంటి యూపీఏ 1 ప్రభుత్వం 2014 చివరి దాకా
वारी प्रभुत्वं पोयेंतवर दाका ITIR प्रोजेक्ट गुरिंची केवलं प्रकटनलकु मात्रमे परिमितमैंदनि चेप्पि मी द्वारा नेनु मम्मुल्नि आरोपिंचालनुकुंटुन्नटुवंटि मित्रुलंदरिकी कूडा ई संदर्भंगा तेलियजेस्तू अध्यक्ष तप्पकुंडा अध्यक्ष మీరు మేమందరం కలిసిపోదాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ITIR కావాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం తీసుకొని వెళ్తే మీ మీ గొంతుకి మా గొంతుని యాడ్ చేసి ITIR ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి మేము సహకరిస్తామని గౌరవ స్పీకర్ గారి ద్వారా సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్రం ఏ రకంగా కూడా విచక్షణ చూపించట్లేదు అధ్యక్ష. వీఆర్ రెడీ టు గివ్ ద రైట్స్ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష. కొత్తగా తొలిసారి వచ్చినటువంటి ఒక సభ్యుడు మాట్లాడుతూ ఉంటే సీనియర్లు సభా సాంప్రదాయాన్ని గౌరవించాల్సినటువంటి పెద్దలు ఈ రకంగా ఇంటరప్ట్ చేయడం అనేది భావ్యం కాదు అధ్యక్ష. వారు మాట్లాడినటువంటి మాటలలో అనేక సందర్భాల లోపల ఈ సభకు సంబంధం లేనటువంటి అంశాలు, రిజర్వేషన్లు ఈ సభకు సంబంధం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా రిజర్వేషన్లు తొలగిస్తామనేటువంటి అంశాన్ని కన్క్లూడ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. మా మీద వచ్చినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్తూ కన్క్లూడ్ మీ ద్వారా చేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి నా విజ్ఞప్తి, ఈ సభకు సంబంధం లేనటువంటి అంశాలు, అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునేటువంటి అంశాలని దయించి మసిపూసి మారేడుకాయ చేసి మభ్యపెట్టొద్దని అటు ప్రతిపక్ష నాయకులకి, నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ మిత్రులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తొలిసారి ఈ శాసనసభకు వచ్చినటువంటి నాకు, మా మల్లన్న సాగర్ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి, దుబ్బాక ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సోదరి మా ఆడపడుచు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తెలియజేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. Subscribe us and press the bell icon for more interesting updates.